అందులో నాని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. నిత్య మీనన్ చాలా బాగా చేసింది. క్లైమాక్స్ లో కూడా తాగుబోతే కమెడియన్ వచ్చి సినిమా నిలబెట్టాడు. సినిమా హిట్ అయిపోయింది అనుకున్నారు. అదే నందిని రెడ్డి సెకండ్ సినిమా తీస్తే ఫ్లాప్ అయింది సినిమా. నందినికి అంత లేదు, ఏదో ఆ సినిమా ఫ్లూక్ లాడింది అనుకున్నారు. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో మీకు తెలియదు, నేను ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ గారిని మా దాము గారిని వివేక్ గారిని కూర్చోబెట్టి మీ కథలు చేయడం రాదు అని ఒక మూడు కథలు చెప్పాను. అమ్మతో నన్ను మామూలుగా తిట్టలేదు, నీకు మంచి కెరియర్ ఉందిరా ఎందుకు రాలే, నీకు కథ గురించి తెలియదు అన్నారు. సరే ఎప్పటికైనా రైటర్ అయితే తర్వాత విషయం. అయితే అంటే నేను నందిని అయ్యో ఫ్లాప్ అయింది సెకండ్ ఫిలిం అందరూ నాతోటే అన్నారు నీ వల్ల సినిమా ఆడిందని. నేను నమ్మలే, నా అదృష్టం కొద్ది ఆడింది అది. నాకు నిజంగా వీళ్ళ వల్ల నాకు తావుబోత రమేష్ ఉండడం తెలిసింది. తర్వాత పక్కకు పెడితే నిన్న రాత్రి జీవికేలో సినిమా చూస్తున్న మా ఆవిడని పక్కకు కూర్చోబెట్టుకొని, నందిని రెడ్డి గారు టాలెంటెడ్ కాకపోతే అలా మొదలైందనే సినిమా అంత పెద్ద హిట్ కాకపోవు అనేది నేనే నమ్మిన. ఎందుకంటే నాకే తెలుసు సినిమా అంతా తీసుకున్నారు, బాగా చూసుకున్నారు. అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చిన మహాత్మ సినిమా చేశాను, నందిని ఆఫీస్కి మా లక్ష్మీ భూపాల్ గారు తీసుకెళ్తే తాగుబోతు యాక్టింగ్ చేసిన వాళ్ళకి నచ్చింది, సర్లే వీడిని పెట్టి క్లైమాక్స్ షూట్ చేశాడు, ఆ పైసలు కూడా చాలా రోజుల తర్వాత తిరుగుతూ ఇచ్చారు, అది హిట్ అవుతుందని నాకు తెలియదు అమ్మతో. అయితే నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి సినిమా నాకు రావడము దాము గారి ఆధ్వర్యంలో నాకు లైఫ్ వచ్చిందండి. ఒక 100 సినిమాలు చేశాను ఈ 5 ఇయర్స్లో, నాకంటూ ఒక పేరు వచ్చింది అలా మొదలైంది. తర్వాత జబర్దస్త్ చేసాం మంచి ఊపులో పోయింది, మాట్లాడలేదు. ఓరినియం ఎట్లా జరిగిందని అనుకున్నా. నిన్న సినిమా చూసేటప్పుడు ఒక డైరెక్టరు జనరల్గా ఒక సీన్ కమెడియన్ రాస్తే ఆ సీన్ అద్భుతంగా పడుతుంది, లేకపోతే ఒక లవ్ సీన్ తీస్తే ఇద్దరు మంచి హీరో మంచి హీరోయిన్ దొరికిండ్రు అదే. ఒక ఎమోషనల్ సీన్ పేపర్ మీద రాయడం వేరండి, స్క్రీన్ మీద దాన్ని పర్ఫార్మెన్స్ చేసి దానికి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తే ఆ సీన్ చూసేటప్పుడు ఆ నేను ఒక యాక్టర్ను, ఈ సినిమా గురించి నాకు తెలిసి అయినా నేను ఏడుస్తుంటే మా ఆవిడ షాక్ అయిందండి. ఫస్ట్ టైం మా రమేష్ ఏ నటిస్తాడు ఆ సినిమాలు చూసి అని. అంత అద్భుతంగా దర్శకురాలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేపించారని మనస్ఫూర్తిగా చెప్తున్న తల్లితోడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అని నేను గర్వంగా చెప్తున్నా డార్లింగ్. చాలా అద్భుతంగా ఉంది, చాలా మంచి సినిమా ఇచ్చింది. ఈరోజు మహిళా దినోత్సవము, ఇప్పటి వరకు భారతదేశంలో ఎంతమంది మహిళా దర్శకులు ఉన్నారో నాకు తెలియదు, కానీ తెలుగులో ప్రజెంట్ నెంబర్ 1 మహిళా దర్శకురాలు నందిని రెడ్డి అని నేను ప్రతి క్లైమాక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మా కళ్యాణ్ మాలిక్ గారి గురించి చెప్పనక్కర్లేదు, అతను ఒక అద్భుతం. ఫస్ట్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి ఏడుపు వచ్చింది, అద్భుతమైన సీన్లు. మా లక్ష్మీ భూపాల్ గారు అద్భుతంగా రాసి అద్భుతంగా తీశారు. మా హీరో నవ్వడం కాదు హీరో, నేను నిజం చెప్తున్నా మిమ్మల్ని పొగడట్లేదు. నేను సినిమా చూసి అంత ఫీల్ అయిన కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా డార్లింగ్స్. 100% సినిమా చాలా బాగుంది. నాకు ఈ అవకాశాన్ని మళ్ళీ క్లైమాక్స్లో రమేష్ వస్తే అద్భుతంగా ఉంటుందని మళ్ళీ నాకు అవకాశం ఇచ్చిన మీ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా పాదాలు ఉందని తెలియజేసుకుంటూ ఈ సక్సెస్ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసి షూటింగ్కి వెళ్ళాలి. కానీ నేను మాట్లాడాలని వచ్చిన, నేను ఫోన్లలో చెప్తే నమ్మతలేరు గోళీలు అనుకుంటారు. అండ్ ఎస్పెషల్ దాము గారి గురించి చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయిపోతే, ఒక్కొక్క సినిమా ఫ్లాప్ అయిపోతే ప్రొడ్యూసర్స్ వెనక బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. సో యాజ్ ఏ ఆర్టిస్ట్గా నమ్మారు, కానీ యాజ్ ఏ హీరోగా నేను ఎప్పుడు సినిమాలో చూడలేదండి.